Hi Indy, welcome back to our channel. Today's video is not here. Actually, I started YouTube start with 135 videos uploaded. అంటే నాకు ఎప్పుడు ఏమనిపించేదంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఏమనిపించలేదు కానీ తర్వాత తర్వాత నాకు ఎప్పుడు ఒక నాకు చదవడం చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం అంటే ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది కదా గొండోలు గమ్ము నుండిపోయినండి దాదాపు ఒక 10 ఇయర్స్ వరకు అసలు ఏమి స్టడీస్ వైపు వెళ్ళలేదులేండి నాకైతే ఎప్పుడు స్టడీస్ అంటే చాలా ఇష్టం అంటే పెళ్ళైన తర్వాత నేను డిగ్రీ చేశానన్నమాట అంటే మా బాబుకి ఒక 7 ఇయర్స్ అలా ఉంటే అప్పుడు స్టార్ట్ చేశాను అంటే డిస్టెన్స్లో చేస్తాం కదా అలా బికామ్ గ్రూప్ తీసుకొని స్టార్ట్ సారీ డిగ్రీ చేశాను అంటే 3 ఇయర్స్కి అయిపోతుంది కదా మామూలుగా డిగ్రీ నా డిగ్రీ వచ్చేసి 5 ఇయర్స్కి అయింది అంటే ఒక 2 ఇయర్స్ నేను మళ్ళీ రాయలేదన్నమాట అంటే బాబు కొద్దిగా చిన్న బాబు కదా అనేసి ఎప్పుడు కూడా నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదండి నాకనే కదా చాలామందికి అలానే ఉంటుంది పెళ్ళి అయిపోయిందనో పిల్లలనో ఇంకో వేరే వేరే రీజన్స్తో అయితే నాకు అస్సలు ఖాళీగా ఉండాలనిపించేది కాదు అలాగని ఏం చేయాలో తెలియదు ఏమి చేయలేము కదా ఏది పడితే చేయలేము అనేది సరే ఇంకా అలా అలా ఉండిపోయాను ఇంకా సరే అనేసి మా పిల్లలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత వెంటనే నేను డిగ్రీ జాయిన్ అయ్యాను అంటే సండే సండే క్లాసెస్ ఉంటే సండే సండే క్లాసెస్కి వెళ్ళేదాన్ని అంటే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండేదన్నమాట అంటే నేను కూడా అంటే ఓన్లీ ఇంట్లో పిల్లలు ఈ వర్కే కాకుండా నేను కూడా ఏదన్నా అడిషనల్గా చేస్తున్నాను అని నాకు చాలా హ్యాపీగా ఉండేదన్నమాట ఆ 3 ఇయర్స్ నేను ఎవ్రీ సండే క్లాసెస్కి వెళ్ళేదాన్ని అంటే మార్నింగ్ 9 to 4 వరకు ఉంటాయన్నమాట క్లాసెస్ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ రావడం మళ్ళీ ఆ వీక్ అంతా నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోవడము నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉండేది ఓకే నేను కూడా బిజీగా ఉన్నాను అనేసి అలా డిగ్రీ చేసేసాను డిగ్రీ తర్వాత మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనమాట మళ్ళీ ఏం చేద్దామనేసి సరే మా పిల్లలకి ఇంకా అంటే మా పిల్లలకి ట్యూషన్ కూడా పంపించేదాన్ని కాదండి ఇద్దరు పిల్లలు కదా నాకు మా పాప మా బాబుని కూడా నేను ట్యూషన్స్కి అయితే అస్సలు పంపించేదాన్ని కాదు ఇంట్లోనే నేను ఒక టైం టేబుల్ లాగా వేసుకొని వాళ్ళకి స్కూల్లో చెప్పిన దానికంటే కూడా అంటే తెలుగు నాకు మ్యాథ్స్ ఒక్కటి రాదు నాకు మ్యాథ్స్ అంటే చాలా భయము అస్సలు రాదు నాకు మ్యాథ్స్ 10th వరకు ఎలాగో అలాగ అలా దెబ్బేసాను కానీ నాకు మ్యాథ్స్ అయితే అస్సలు రాదు మళ్ళీ మిగతా సబ్జెక్ట్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను అంటే తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీషు అంటే నేను అంటే మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం నా తెలుగు మీడియమే కానీ నేను వాళ్ళకి బాగా చెప్పేదాని అనమాట అంటే స్కూల్లో చెప్పేదానికంటే కూడా కొద్దిగా డౌట్స్ ఉంటే కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని తెలుగు వచ్చేసి కొంచెం పిల్లలు ఇప్పటి పిల్లలు కొద్దిగా డల్గానే ఉంటారు కదా బట్ నేను మా పిల్లలకి చాలా బాగా చెప్పేదాన్ని అండి చిన్నప్పటి నుంచే వాళ్ళకి వాళ్ళ స్టోరీస్ కానీ లేదంటే నేను సొంతంగా మనకి రామాయణం ఉంటాయి కదా అవి కానీ క్యారెక్టర్స్ గురించి నీట్గా చిన్నప్పుడు చెప్పి వాళ్ళకి బాగా అలవాటు అయిపోయాయి అన్నమాట ఇంకా నోట్స్ అంతా కూడా వాళ్ళ స్కూల్లో చెప్పేదానికి కొంచెం వాళ్ళకి అర్థం కానట్లుంటే నేను సపరేట్గా నోట్స్ రాసి ఇచ్చేదాని అనమాట అంటే వాళ్ళకి ఈ వేలో చదివితే అర్థమవుతుంది అనేసి అప్పుడు మా పాప వల్ల ప్రిన్సిపల్ చూసి ఒకసారి నేను ఎందుకో మామూలు పేరెంట్స్ మీటింగ్ అది ఉంటుంది కదా అక్కడ వెళ్తే చెప్పారనమాట తెలుగు చెప్పమ్మా మా స్కూల్లో అనేసి మళ్ళీ అక్కడ వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ మా వారు ఎందుకు లే అంటే మార్నింగ్ వెళ్ళి రావాలి కదా ఇంకా నువ్వు వచ్చే టైంకి పిల్లలు వస్తారు కొంచెం గజిబిజిగా ఉంటుంది వద్దులే అన్నారు నాకు ఇంకా అదే నిజం అనిపించేసి ఇంకా ఇంట్లో అమ్మమ్మ ఉండింది అమ్మమ్మ అంటే ఎప్పుడు కంటిన్యూస్గా నా దగ్గర ఉండేది కాదులేండి అమ్మమ్మ రీజన్ అని కాదు అంటే ఎందుకో వద్దులే వచ్చి వెళ్ళే వాళ్ళకి అలా ఇలా కొద్దిగా మళ్ళీ డిస్టర్బ్డ్గా ఉంటుంది మా ఆయన వస్తూ ఉంటారు ఇంటికి ఇంకెందుకు లేని మళ్ళీ అలా డ్రాప్ అయిపోయాను అనమాట కానీ ఏం చేసినా చేయకపోయినా ఆలోచన అయితే ఎప్పుడు నాకు ఉండేది ఖాళీగా ఉన్నామే అనేసి అలా కొన్ని రోజులు గడిచిపోయింది అనంటే మళ్ళీ అంటే మళ్ళీ నేను అసలు ఎక్కడికి ప్రైవేట్గా నేను జాబ్స్ అయితే ఏ ఒక్కటి చేయలేదండి ఇంతవరకు ఏ జాబ్కి వెళ్ళలేదు బట్ చదవడం నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా డిగ్రీ చేసిన తర్వాత చాలా బ్యాంక్ ఎగ్జామ్స్కి చాలా వాటికి నేను ప్రిపేర్ అయ్యేదాన్నండి అంటే ఇంట్లోనే అంటే కోచింగ్కి వెళ్ళడానికి మళ్ళీ అవ్వదు కానీ పిల్లల్ని వదిలేసి ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేదాన్ని అంటే బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని నేనే నోట్స్ ప్రిపేర్ చేసుకొని అంటే నాకు నాకు తెలిసేసరికి కొద్దిగా షార్ట్
పీరియడ్లో తెలిసేదన్నమాట. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాను, ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాశాను, కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ కొన్ని అటెంప్ట్ చేశాను అన్నమాట. అలా చేసినప్పుడు కూడా నేను చాలా వరకు నోట్సెస్ అంతా నేను ప్రిపేర్ చేసుకునేదాన్ని ఓన్గా. నాకు అప్పుడైతే చాలా హ్యాపీ అనమాట. అంటే మార్నింగే లేయడం, టక్ 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 నా వర్క్స్ అంతా కంప్లీట్ చేయడము, పిల్లల్ని స్కూల్కి పంపించడము, ఆ తర్వాత నేను ఒక టైం టేబుల్ వేసుకుని ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అవ్వడము. అంటే జాబ్ కొడతామో కొట్టమో సెకండరీ పాయింట్ కానీ, బట్ నేను 100% చాలా బాగా ప్రిపేర్ అయ్యేదాన్నండి. ఖచ్చితంగా చదువుతున్నాం కదా అనేసి నాకు చదవడం అయితే మాత్రం నేను పక్కన పెట్టేదాన్ని కాదు. అలా కాకపోతే మనం కోచింగ్కి వెళ్తేనే కొన్ని మనం జాబ్స్ కొన్ని కొట్టగలం అన్నమాట. కాకపోతే కొన్ని జాబ్స్ వచ్చేసి ఒక రెండో మూడో ఒక 5-4 మార్క్స్లో పోయినప్పుడు కొద్దిగా బాధ అనిపించింది, ఇంకొద్దిగా బాగా చదివింటే బాగున్నేమో అని. అట్లా అలా అనుకుంటే చాలామందికి హాఫ్ మార్కులో పాయింట్స్లో పోయి ఉంటుంది కదా, వాళ్ళతో పోలిస్తే మనం ఎంతలే అనుకుని మళ్ళీ గమ్ము నుండిపోయేదాన్ని. అలా ఎప్పటికప్పుడు నన్ను నేను బిజీగా పెట్టుకోవడానికి ఎక్కువ నేను సెలెక్ట్ చేసుకునేది వచ్చి స్టడీస్నే అండి. నాకు చదవడం అంటే ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. ఏదైనా ఒకటి చదవాలనుకుంటే సేమ్ అసలు ఎలాంటి ఇది లేకుండా బాగా చదువుకుంటానన్నమాట. అలా అలా గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మా ఇంటికి మామూలుగా వచ్చి వెళ్తుంటారు కదా, అలా ఒక మేడం వచ్చినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది ఏమంటే, డిఎడ్ చేయి నువ్వు అని చెప్పారు ఆ మేడము. అంటే మా మేడం అంటే మా ఊరు ఆమె మేడము చెప్తే ఇంకా సరే అని చెప్పేసి మళ్ళీ ఏం ప్రాసెస్ అని మళ్ళీ మొత్తం అంతా ఫస్ట్ నుంచి మళ్ళీ గ్యాదర్ చేసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే మనకి కొంచెం మార్క్స్ కానీ బాగా వస్తే ఫ్రీ సీట్ వస్తుంది అని చెప్పారు. సరే ఓకే, నేను ఫస్ట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేశాను. నా ఎగ్జామ్కి డబ్బులు ఫీజు కట్టేసి కొన్ని రోజులు చదువుకున్నాను, మళ్ళీ దానికి మెటీరియల్ తీసుకొని చదువుకున్నాను. డిఎడ్ అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనమాట. అంటే బీఎడ్ చేస్తాం కదా, అది హయ్యర్ క్లాసెస్కి అప్ టు 10th వరకు టీచ్ చేస్తారు. ఇది డిఎడ్ వచ్చేసి అప్ టు 8th వరకు టీచ్ చేస్తారన్నమాట. అన్నీ కనుక్కొని నేను మళ్ళీ దానికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేశాను అన్నమాట. ఓకే, మంచి మార్క్స్ వచ్చాయి. మళ్ళీ అందులో ఏమంటే మళ్ళీ మనం మనం ప్లేసెస్ పెట్టుకుంటాం కదా ఏ కాలేజ్ కావాలనేసి. సరే ఓకే, మళ్ళీ అక్కడ నేను కుప్పంలో కూడా ఉంది కాలేజ్, కుప్పంలో 2 కాలేజెస్ ఉన్నాయన్నమాట. కుప్పం కాలేజ్ పెట్టుకున్నాను ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మళ్ళీ ఇంకో ఏదో పెట్టుకున్నాను. ఓకే, కుప్పంలో వస్తే జాయిన్ అవుదామని అనుకున్నాను. ఓకే, మళ్ళీ చూస్తే నాకు వచ్చిన మార్క్స్కి కుప్పంలోనే వచ్చింది. ఓ, చాలా హ్యాపీ అనిపించింది. అంటే డిఎడ్ ఏమంటే ఖచ్చితంగా మనం కాలేజీకి వెళ్ళనే వెళ్ళాల, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇంట్లో ఉండి చదివేదానికి అస్సలు వీలుండదన్నమాట. నాకు కూడా బాగా నచ్చింది అన్నమాట. కాకపోతే అలా ఏదన్నా మనకు ఖచ్చితంగా ఒక కండిషన్గా ఉంటే మనం ఖచ్చితంగా వెళ్తాం చదువుతాం, అలా కాకుండా కొద్దిగా ఫ్రీగా ఉంటే అలా ఇలా వదిలేస్తామనేసి ఓకే. అంటే 2015-17 అన్నమాట నేను డిఎడ్ చేసింది. డైలీ మా పిల్లలకి లంచ్ ఇచ్చేయడం, అంటే మా వారు కూడా బాగా ఎంకరేజ్ చేస్తారన్నమాట. అంటే చదువుకుంటానన్నా కానీ, లేదంటే ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానన్నా, ఎక్కడికైనా కోచింగ్ వెళ్తాను, కోచింగ్ అయితే వెళ్ళలేదు కానీ అంటే కోచింగ్ బయట వెళ్ళాలంటే పిల్లలు మళ్ళీ వదిలేడం అలా కదా. సో అందుకనేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి నాకు తెలిసిన మెటీరియల్ కానీ లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు కానీ ఎంక్వైరీ చేసి అలా చదివేదాన్ని అన్నమాట. అంటే నాకు అప్పటికి కూడా నాకు యూట్యూబ్ గురించి అస్సలు తెలియదండి. అంటే నాకు ఈ సోషల్ మీడియా ఉంది కదా, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, వీటి దేని గురించి కూడా నాకు తెలియదు. వాట్సాప్ కూడా నేను ఎప్పుడు నా మొబైల్లో ఏమంటారు డౌన్లోడ్ చేసుకున్నాను అంటే, మా తమ్ముడు చైతన్య ఉన్నాడు కదా, వాడు మ్యారేజ్కి అమ్మాయిలు ఫొటోస్ పంపిస్తుంటారు కదా, సో అవి చూడడానికి అప్పుడు ఒక సెల్ షాప్కి తీసుకెళ్ళి మొబైల్ని అలా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. అంటే వాడికి పెళ్ళి అయ్యి ఒక దాదాపు ఒక 3 ఇయర్స్ అవుతుంది. నేను వాట్సాప్ యూస్ చేయడం కూడా 3 ఇయర్స్, ఒక 4 ఇయర్స్ నుంచి అనుకుంటాను. అంతకుముందు వాట్సాప్ ఎప్పుడుందో తెలియదు కానీ నాకు ఎందుకో ఈ సోషల్ మీడియా అంతా ఇష్టమని కాదు కానీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదంతే. ఈ ఫేస్బుక్ కానీ అవంతా ఎలా యూస్ చేయాలి ఏమీ తెలీదు, ఏమి యూస్ చేయడం లేదంతే అన్నమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదా, కోచింగ్ వెళ్ళకుండా నేనే బుక్స్ తీసుకుని అలా ఇలా చదివేదాన్ని. బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే ఒక 2-3 టైమ్స్ అటెంప్ట్ చేశాను కానీ, కాకపోతే చెప్పాను కదా కొంచెం మార్క్స్లో పోయేదన్నమాట. ఓకే, అది అంటే అది నేనైతే ప్రిపేర్ అయ్యేది మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే కూడా నేనేం పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఓకే, మన ప్రయత్నం మనం చేసాంలేని అలా ఉండిపోయేదాన్ని అన్నమాట. మళ్ళీ ఇందాక చెప్పాను కదా డిఎడ్ విషయము, నాకు కుప్పంలోనే సీట్ వచ్చింది. ఓకే, హ్యాపీగా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఇంకా బయట అయితే వెళ్ళింది లేం కానీ ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు అనేసి 2015-17 అన్నమాట మా బ్యాచ్. కాలేజీలో జాయిన్ అయిపోయాను. మార్నింగ్ మా పిల్లలకి లేచి వాళ్ళకి లంచ్ ఇచ్చేసి వాళ్ళని స్కూల్లో వదిలేసి ఇంట్లో, అప్పుడు అయితే మేడ్ కూడా లేదన్నమాట, ఇంట్లో నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసి ఇంకా కాలేజీకి వెళ్ళేదని మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేదాన్ని అన్నమాట ఇంటికి వచ్చి. అంటే మా వారు కూడా వచ్చి ఉంటారు కదా, ఇంక ఇంటికి వచ్చి ఇంకేదైనా వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసి మళ్ళీ లంచ్ అది చేసి మళ్ళీ వెళ్ళిపోయేదాన్ని. బట్ డైలీ కాలేజీకి అయితే 100% వెళ్ళాలి. మనం వెళ్ళలేదంటే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, నేను రాను అని చెప్పి రాను, అంటే కాలేజీకి నేను రాను ఈరోజు లీవ్ అంటే మా హస్బెండ్ దగ్గర ఫోన్ చేయించాలి, నేను ఫోన్ చేయాలి వాళ్ళకి, ఒక
letter yali in the process anamata, so than can manam college killi, ochedam best anamata, so bagundinanamata, daily either Mali oka nakati, Mali oka student life and the chala bag and pitchindi. అంటే మన నెక్స్ట్ మళ్ళీ జాబ్ పర్పస్ వదిలేస్తే నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట డైలీ కాలేజ్కి వెళ్ళడం వాళ్ళు ఇచ్చిన వర్క్స్ కంప్లీట్ చేయడము అంటే టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయన్నమాట అంటే సింగింగ్ డాన్సింగ్ అంటే ఒకటి ఉంటుంది ఒకటి లేదని కాదు ఆల్మోస్ట్ అన్ని ట్రైనింగ్ ఇస్తారన్నమాట అంటే మనం చిన్నపిల్లలు కదా మనం చెప్పడానికి వెళ్తాం సో వాళ్ళకి ఎలా మనం టీచ్ చేస్తామనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇక్కడ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇంగ్లీషు తెలుగు సైన్స్ సోషల్ మ్యాథ్స్ అన్నీ ఉంటాయన్నమాట ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచరు మళ్ళీ డైలీ టెస్ట్లు అలా ఇలా అలా అన్నమాట సో అలా బిజీగా గడిచిపోయేది అన్నమాట మళ్ళీ అలానే నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్లోనే మామూలుగా ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది కదా అది కండక్ట్ చేశారు ఏదో ఒక సందర్భం వచ్చింది అందరితో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట అంటే ఫస్ట్ ఇయర్స్కి సెకండ్ ఇయర్స్కి అంటే మేము జూనియర్స్ సీనియర్స్ అందరికీ కలిపి గర్ల్స్ అందరికీ కలిపి అదే అమ్మాయిలకి అందరికీ కలిపి ఒక ఎగ్జామ్ లాగా కండక్ట్ చేశారు నేను అందరితో పాటు నేను అటెంప్ట్ చేశాను అంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఊరికి జస్ట్ అటెంప్ట్ చేయాలని చేశానన్నమాట చేస్తే అంతమందిలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అప్పుడైతే నాకు ఇంకా అసలు అంతా ఇంత హ్యాపీ కాదు చాలా హ్యాపీ అనిపించింది ఓకే మళ్ళీ మనం అంటే చదువుతున్నాం మనం ఇంకా కూడా అనేసి ఓకే అనేసి మళ్ళీ ఒక నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒక సర్టిఫికెట్ లాగా ఇచ్చారు ఒక చిన్న షీల్డ్ లాంటిది ఇచ్చారు మళ్ళీ హ్యాపీ అనిపించింది ఇంకా అలానే డైలీ చాలా బిజీగా ఉంటుంది అన్నమాట అంటే డిఎడ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది అసలు 12 అలా అయిపోతుంది అన్నమాట వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడము ప్రతిరోజు ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తుంటారు మనం అందరిలా కాకుండా నేను కొద్దిగా డిఫరెంట్గా ఆలోచించి చేసుకోలేదని అంటే ప్రతి వాళ్ళ టాపిక్ ఇచ్చేస్తారు ఇలా చేసుకోండి దీని మీద ప్రాజెక్ట్ వర్క్ అని ఇంకా అందరూ డిస్కస్ చేస్తుంటారు కదా ఇలా చేయాలి అలా చేయాలనేసి బట్ నేను మాత్రం చాలా కొంచెం డిఫరెంట్గానే చేసుకెళ్లేదాన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఏది కూడా అంటే నాకు ఓపుకున్నంత వరకు నాకున్న టైం వరకు ఆ మేడం వాళ్ళంతా కూడా బాగానే బాగా చేసావమ్మా అలా ఇలా అనేవాళ్ళు ఓకే అలా నా డిఎడ్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ అయిపోయింది ఓకే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ స్టార్ట్ అంటే మళ్ళీ స్టార్ట్ అవ్వలేదులేండి ఎందుకంటే మనం ఇప్పుడు డిఎడ్ కంప్లీట్ చేసాం కాబట్టి మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా రాసుకోవచ్చు ఓకే అంటే నాది డిఎడ్ కంప్లీట్ అవ్వగానే నాకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు ఇంకప్పుడు తెలిసిన వాళ్ళు కానీ మేడమ్స్ వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఏం చెప్పారంటే ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళండి కొద్దిగా సిన్సియర్గా సీరియస్గా ట్రై చేయండి ఖచ్చితంగా జాబ్ అయితే కొడతారు అన్నారు నేను కూడా ఈసారి కొద్దిగా సీరియస్గానే తీసుకున్నాను ఇంట్లో ఉండి చదవడం కంటే అంటే 1 మంత్ ఉందన్నమాట అంతే ఎగ్జాక్ట్ 1 మంత్ ఉంది ఎగ్జామ్కి అంటే నాకు డిఎడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోగానే డిఎడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోగా డిఎస్సికి మధ్యలో 1 మంత్ ఉంది 1 మంత్ ఏం మరీ ఎక్కువ కాదు కదా మా పిల్ల మా పాప అప్పుడు 10th చదువుతుంది సరే మా అమ్మని ఇక్కడ పెట్టేసి నేను కోచింగ్ వెళ్ళాను పుంగనూరు కోచింగ్ వెళ్ళాను వెళ్ళాను కానీ అసలు ఎందుకు అక్కడ నేను ఉండలేకపోయినాను మా పాప మా బాబైనా ఉండిపోతాడు కానీ మా పాప ఉండలేదు పాప మా పిల్ల నైట్ అవ్వగానే ఏడుస్తుంది అని చెప్పేవాళ్ళు ఎందుకు నాకు కూడా ఎందుకు ఉండలేకపోయినా నన్ను రోజులు వెళ్ళకుండా బయటకు వెళ్ళడం అది నేను పెళ్లి కాకుండా కూడా హాస్టల్స్కి అసలు వెళ్ళిందే లేదు ఇంకా అప్పుడు ఒక 28 డేస్ నేను అంటే 1 మంత్కే నేను జాయిన్ అయింది కానీ 28 డేస్ 27 డేస్ అంతే ఉండేసి ఇంకా వద్దులే ఇంకా అంటే మొత్తం క్లాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట సరే సిలబస్ తీసుకొని ఇంక వచ్చేసాను ఇంక ఇంట్లో చదువుకుందాం ఇంక ఎప్పుడు ఎగ్జామ్ పెడితే అప్పుడు అయ్యిందిలే ఇంకా పాప కూడా 10th కదా తను డిస్టర్బ్ అయితే తను ఎగ్జామ్స్ మళ్ళీ సరిగ్గా రాయలేదనేసి మళ్ళీ ఇంకా నేను కుప్పంకి వచ్చేసాను ఆ 27 డేస్ అయితే అబ్బా ఎలా గడిచాయో అంటే అక్కడ కూడా మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతాయన్నమాట క్లాసెస్ ఈవినింగ్ 6:37 అయిపోతుంది అలానే చదివి మొత్తం అంతా నోట్స్ మనం రాసుకుని అలా డైలీ ఎగ్జామ్స్ టెస్ట్లు అవి ఇవన్నీ ఉంటాయి అంత బాగానేది కానీ బట్ మనం నాకు ఉండడానికి కొద్దిగా బాధ అనిపించింది అంతే ఓకే అయినా 27 డేస్ కోచింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంట్లో నేను ప్రిపేర్ అయ్యాను బట్ అది కూడా డిఎస్సిలో కూడా నాకైతే రాలేదులేండి అంటే డిఎస్సి అంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది అంటే చదివేళ్ళకి కాదులేండి అంటే నేను అంత ఎఫర్ట్ పెట్టలేకపోయినానేమో ఓకే డిఎస్సి కూడా అలా పోయింది ఓకే అయినా కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ బట్ మనం చదివినంత వరకు చదివినాం లేదు వస్తుందా రాదనే నేను నా ప్రయత్నం అయితే నేను సిన్సియర్గా చేస్తానండి ఒకవేళ అది సక్సెస్ అవ్వకపోతే నేను అస్సలు బాధపడను ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఎంత ట్రై చేశాననేసి ఓకే అంతటితో అది వదిలేశాను అనమాట అప్పటి వరకు మీరు నమ్ముతారని అప్పుడు నాకు అసలు యూట్యూబ్ ఉంది అంటే యూట్యూబ్లో ఇలా మనీ అర్న్ చేయొచ్చు అస్సలు నిజంగా తెలియదండి మళ్ళీ ఆ పుంగనూరు నుంచి వచ్చిన తర్వాత డిఎస్సి నేను అటెంప్ట్ చేసిన తర్వాత ఓకే ఇంకా అలా ఉన్నాక మళ్ళీ క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఏం చేస్తామనేసి మళ్ళీ ఏం చేస్తాం ఓ మళ్ళీ ఏం చేస్తాం సరే ఓకే ఇంకా నెక్స్ట్ ఒకళ్ళు డిఎస్సి పడితే మళ్ళీ ఒకళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాంలే అంతవరకు గమన ఉందామని అనుకున్నాను ఈ మధ్యలో నేను చెప్పలేదు కదా అంటే డిగ్రీ చేయడానికి ముందర అంటే మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంటే మా పాప ఒక 7th అలా ఉంటుంది ఆ టైంలో నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్నానండి ఒక 3 ఇయర్స్ వెళ్ళున్నాను మ్యూజిక్కి
ఒక మేడం నేర్పించేవారు, చాలా బాగా నేర్పించేవారు. ఒక 3 ఇయర్స్ మ్యూజిక్ కూడా వెళ్ళాను, మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఆ మేడం కూడా చెప్పారు, డిగ్రీ కూడా చేస్తున్నానని చెప్తున్నావు కదా, ఒకవేళ ఎగ్జామ్స్ కూడా ఏదైనా రాయమ్మా, నీకు యూజ్ అవుతుంది, నీకు కొంచెం మంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అనేసి. మళ్ళీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట, కుప్పం వదిలేసి, అంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ అది అక్కడ మళ్ళీ అది ఒక కామలాగా పడిపి అది అక్కడ నిలిచిపోయింది. ఇలా నా ప్రయత్నాలన్నీ జరుగుతుంటే కూడా ఎక్కడదక్కడ ఎక్కడదక్కడ సక్సెస్ అవ్వకుండా, సక్సెస్ అవ్వకుండా అని చెప్పకూడదే, అంటే కంప్లీట్ అయ్యేది లేదు. నేను స్టార్ట్ చేసిన వర్క్ ఏది కూడా కంప్లీట్ అవ్వకుండా అలా అలా వెళ్తుంది. ఓకే, ఇంకా మళ్ళీ ఫైనల్గా మళ్ళీ నాకు క్వశ్చన్ మార్క్, ఇంకేం చేద్దాం అంటే, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంట్లో ఎంతసేపు పని ఉంటుందండి, పని అయిపోతుంది. నాకు తెలిసినంతకు నాకు కొద్దిగా అంతో ఎంతో టాలెంట్ ఉంది కదా, ఏదో ఒకటి చేద్దామంటే ఇంక బయటకు వెళ్ళి ఏదన్నా, అంటే నేను డిఎడ్ చేశాను కాబట్టి మళ్ళీ కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి స్కూల్, ఇప్పుడు డిఎడ్ కూడా ఉంది కదా, ఆ సర్టిఫికేట్ తీసుకొని కూడా స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పారు మా ఫ్రెండ్స్ అందరూ. బట్ ఎందుకో నాకు ఇష్టం లేదని కాదు, కానీ ఎందుకో మా వారికి అయితే ఎందుకులే ఇంట్లోనే ఉండు, పిల్లలకి కొద్దిగా చెప్పిస్తుంటావు కదా అలా ఇలా సరిపోతుంది, ఇంకా లేదంటే వేరే చదువుకునేది కానీ చదువుకున్నారు, నాకు కూడా అదే మంచిది అనేసి ఇంకా నేనైతే ప్రైవేట్గా అయితే ఎక్కడికి వెళ్ళలేదులే కానీ అలా ఉండిపోయాను. అప్పుడు చూశాను నేను యూట్యూబ్ గురించి, అప్పుడు కూడా నేను ఎందుకు చూశాను అందుకే జస్ట్ అలా, అప్పటి వరకు నాకు అసలు యూట్యూబ్ అంటూ ఉంది, ఇలా వీడియోస్ పెడతారు అసలు ఏం తెలియదు అన్నమాట. సరే ఓకే, చూస్తే అలా అలా చూస్తున్నాను. అప్పుడు కూడా నేను ఏమనుకున్నాను, ఎంత ఎంత ఓపిక వీళ్ళు ఎంత బాగా వీడియోస్ పెడుతున్నాను, అంటే చూస్తాం కదా మనము వీడియోస్ పెడుతున్నారు వీళ్ళు, అంటే అప్పుడు కూడా నాకు ఇలా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మనీ ఆన్ చేయొచ్చని విషయం అస్సలు తెలీదు. జస్ట్ ఊరికే ఇప్పుడు మనం వాట్సాప్లో స్టేటస్ అవి పెడుతుంటాం కదా, సో అలా వాళ్ళకి ఇష్టం ఉండి పెడుతున్నారేమో అనుకున్నాను, కానీ నాకు అస్సలు తెలియదు అన్నమాట యూట్యూబ్లో ఇలా మనీ ఆన్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా అనేసి. కొన్ని రోజులు అలా అలా ఫాలో అయ్యేదాన్ని, అంటే కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ అనమాట ఇంటిని ఇలా సర్దాం అలా సర్దాం ఏదన్నా అలా ఇలా అవి ఇవి చూస్తూ అలా చూశానన్నమాట. యూట్యూబ్ గురించికి వస్తే, యూట్యూబ్ గురించి నాకు అస్సలు తెలియదు అని చెప్పడం కంటే ఇది ఎంత తెలియదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎంత తెలియదు అని చెప్పడానికి. అంటే ఒక ఇద్దరు కోడళ్ళు వచ్చారన్నమాట ఒక ఇంటికి, ఇద్దరు ఒకేసారి వచ్చారు, పెద్ద కోడలు చిన్న కోడలు. అంటే నేను మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, ఆ ఇద్దరు కోడలు వాళ్ళ టాలెంట్ తెలుసుకోవడానికి అత్త ఎలా వీళ్ళు వంట చేస్తారేమనేసి ఇద్దరిని పిలిచి చెప్పిందన్నమాట, ఆ ఇద్దరు వెళ్ళి పప్పు చేయండి చూస్తాము ఎవరు ఎంత బాగా చేస్తారనేసి, చూస్తాం మీకు ఎంతవరకు వంట వచ్చు అని అత్తగారు చెప్పారన్నమాట. ఆ ఇద్దరు కోడలు అలానే నిలబడుకొని ఉన్నారు. అత్తగారు అడిగారు ఎందుకు అలా నిలబడుకొని వెళ్ళి చేయండి అంటే, ఇద్దరు కోడలు చెప్పారు మాకు అసలు తెలియదు పప్పు ఎలా చేయడము అన్నారు. సరే అని అత్తగారు చెప్పారు ఇలా కందిపప్పు తీసుకోవాలి, దానికి పచ్చిమిర్చి, చింతపండు, టమోటా, ఉల్లిపాయ, తెల్లగడ్డ అంతా వేయాలి, అంత మొత్తం ప్రాసెస్ అంతా చెప్పి ఇలా చేసి ఇంకా మళ్ళీ పోపు పెట్టండి అది పప్పు అని చెప్పారు. ఇద్దరు విన్నారు ఇంట్రెస్ట్గా, ఇంకా ఒక కోడలు అయితే వెళ్ళిపోయింది పప్పు చేస్తామనేసి, రెండో కోడలు మాత్రం అలానే నిలుచుకొని ఉంది. అత్తగారు మళ్ళీ అడిగారు ఏం నీకు అర్థం అవ్వలేదు మళ్ళీ ఇంకోసారి చెప్పాలా అని. ఈ అమ్మాయి చెప్పింది ఆమెకంటే తెలుసు అసలు పప్పు ఎలా వండడం తెలియకపోతే కూడా అసలు కందిపప్పు అంటే ఏమి, పచ్చిమిర్చి అంటే ఏమి, టమోటా అంటే ఏమి, ఉల్లిపాయ అంటే ఏమి తెలుసు కాబట్టి ఆమె వెళ్ళింది పప్పు చేయడానికి, అసలు నాకు ఆ వంటే కూడా తెలీదు, అసలు నేను వాటిని చూడనే లేదు, నేను ఎలా చేస్తాను అని చెప్పింది. అంటే మీకు అర్థం అవుతుంది అనుకుంటాను, నాకు కూడా అంత తెలియదు అన్నమాట అసలు యూట్యూబ్ అంటే, అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ దీనికి సరిపోతుందని చెప్పాను, నాకు కూడా అసలు యూట్యూబ్ గురించి అసలు ఏమీ తెలీదు. కానీ చాలా రోజులు అంటే చాలా రోజులు అంటే అది నాకు తెలిసిన తర్వాత రెగ్యులర్గా వాచ్ చేసేదాన్ని అనమాట, అంటే కొద్దిగా ఉంటాయి కదా వీడియోస్ మన తెలుగులో కూడా అవి వాచ్ చేసేదాన్ని అనమాట, కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నవి అవి ఇవి చూసేదాన్ని. మళ్ళీ నాకు అనిపించింది ఏమంటే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తెలిసింది నాకు ఇలా యూట్యూబ్ ద్వారా మనీ కూడా ఆన్ చేయొచ్చు అనేసి. ఓకే మనం కూడా ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా అని అనిపించింది, కానీ మళ్ళీ స్టార్ట్ చేయలేదు ఎందుకంటే నాకు మళ్ళీ దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ ఉందని తెలుసు, మళ్ళీ ఇది స్టార్ట్ చేసి మళ్ళీ మనం నాకైతే ఖచ్చితంగా చదవడం ఇష్టం కాబట్టి అందుకని నేను మళ్ళీ స్టార్ట్ చేయలేదన్నమాట. ఓకే అలా అలా గడిచిపోతుండగా మళ్ళీ ఊరికే అంటే మనం ఒకవేళ కంటిన్యూస్గా పెట్టకపోయినా, ఇంట్రెస్ట్గా పెట్టకపోయినా, అంటే మనీ ఆన్ చేయాలని ఒక ఉద్దేశంతో కాకపోయినా కూడా జస్ట్ ఊరికే స్టార్ట్ చేద్దాం ఎలా ఉంటుంది మనం కూడా ఆ వర్క్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి జస్ట్ ఊరికే ఫస్ట్ వీడియో వచ్చేసి నాది చికెన్ పకోడా అన్నమాట, అంటే ఊరికి జస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేసి పెట్టాను. పెట్టి మళ్ళీ దాని తర్వాత కూడా అంటే 2019 సెప్టెంబర్ అనుకుంటాను కొన్ని వీడియోస్ ఒక 14 వీడియోస్ అనుకుంటాను అప్లోడ్ చేశాను, అంటే డైలీ కాదులేండి ఒక 2-3 డేస్ కాలా అలా, అది కూడా ఇంట్రెస్ట్గా మనం వర్క్ చేస్తే దాని రిజల్ట్ వేరుగా ఉంటుంది, కానీ మనకి ఇంట్రెస్ట్ లేకుండా ఊరికే జస్ట్ అలా అలా చేసామంటే దాని రిజల్ట్ వేరుగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ సేమ్ స్టార్టింగ్ అలానే చేశాను, ఇంట్రెస్ట్ లేదని కాదు కానీ కాకపోతే నా ఆలోచన వేరు కదా, ఖచ్చితంగా డిఎస్
యూపీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది సార్, ఖచ్చితంగా చదువుకోవాలి. అంటే ఈ మధ్యలో కూడా నేను చదివేదానండి, మళ్ళీ అంటే దగ్గరలో ఖచ్చితంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఉందని నాకు 100% తెలుసు. కాబట్టి నేను ఇంకా ముందు ఎలానో కోచింగ్కి వెళ్ళాను కాబట్టి ఆల్రెడీ చదువున్నాను కాబట్టి దాన్ని అలానే ఇంట్రెస్ట్గా చదివేదాన్ని అన్నమాట. మధ్య మధ్యలో ఉరికే నా సరదా కోసం నేను చెప్పచ్చు 100% ఉరికే జస్ట్ అలా వీడియోస్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తుంటే ఇంకా లాస్ట్ ఇయర్ 2019 అలా స్టార్ట్ చేశాను, కొన్ని రోజులు పెట్టాను, మళ్ళీ గమ్మున అయిపోయాను. మళ్ళీ ఇంకా అదే డిఎస్సికి చెప్పాను, డిఎస్సికి చదువుతున్నాను. చదువుతున్నాక ఇంకా మళ్ళీ లాస్ట్ మార్చ్కి అనుకుంటాను, అప్పటికి డిఎస్సీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఖచ్చితంగా. బట్ ఈ కరోనా వల్ల అది కొంచెం డిలే అయిందన్నమాట. ఓకే, అంటే మనకి స్టార్టింగ్ కరోనా అంటే ఏమనుకున్నాం, నేనైతే ఏమనుకున్నా అంటే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా వస్తుందని మళ్ళీ మార్చ్లో అనుకుంటాను. మనకు ఖచ్చితంగా 1 ఇయర్ అయింది ఎగ్జాక్ట్గా మనకి కరోనా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది, మళ్ళీ చదువుకుందామనేసి మార్చ్ అలా 1 మంత్ అలా ఉన్నాను. మార్చ్ వెళ్ళిపోయింది, ఏప్రిల్ మే జూన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా కరోనా అప్పటికి అర్థమైంది నాకు, ఇప్పట్లో కరోనా వెళ్ళేటట్లేదు, ఇదేదో మళ్ళీ జరిగేటట్టుంది. మళ్ళీ ఇంక అప్పుడు ఆ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేము, కొద్దిగా లాక్డౌన్ కొంచెం తగ్గించేసరికి అందరం వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చెప్పారు, ఎందుకు ఊరికే ఉంటే ఊరికే చేయమ్మా అంటే, అప్పటికి నేను ఒకే ఓన్లీ ఒక 14 వీడియోస్ చేసిన అసలు కనిపించలేదు నేను, అన్నీ వంటలకు సంబంధించిన, అవి కూడా పెద్ద పెద్ద వంటలు కాదు అండి, సింపుల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మా పిల్లలు చెప్పారు, చేయమ్మా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఫ్రీగా ఉంటావు కదా, చేయని మా పిల్లలు చెప్తే నాకు కూడా అనిపించింది సరే చేద్దాం, మళ్ళీ ఒకవేళ డిఎస్సీ నోటిఫికేషన్ కనపడితే అప్పుడు మళ్ళీ స్టాప్ చేద్దాం, ఏమవ్వదులే మనమైతే దీని మీదనే, అంటే ఇది నేను 100% ఇష్టమని కాదులేని, అంటే 100% ఇది చేయాలని నేను స్టార్ట్ చేయలేదు కదా అనేసి మళ్ళీ ఊరి అప్పుడు అడపాదడప అప్పుడప్పుడు వీడియో, అది కూడా ఇప్పుడు వరకు కూడా నేను అసలు కంటిన్యూస్గా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయలేదండి. కాబట్టి మనకి అంటే 135 వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా నేను 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 2021 ఏప్రిల్ వరకు దాదాపు డైలీ అప్లోడ్ చేసింటే ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసిండాలి, నేనైతే డైలీ అప్లోడ్ చేయలేదు. కాబట్టి నేను ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు కానీ నేను అసలు థింక్ చేయలేదు. కాకపోతే ఈ మధ్యలో నేను ఎక్కువ అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ఈ మధ్యలో ఎక్కువ మనం థింక్ చేస్తున్నది వచ్చేసి మానిటైజేషన్ శానిటైజేషన్ అయిపోయింది, వీరికి అలా నన్ను జోక్ చేసుకునే వాళ్ళం ఇంట్లో. కాకపోతే నేను ఇంకా యూట్యూబ్ ఇంకా మనం 100% ఎఫర్ట్ పెట్టామే అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, ఎందుకంటే నేను దీని వరకు దీని మీద ఎంత ఇంట్రెస్ట్గా నేను వీడియోస్ చేశాను నాకు తెలుసు కదా, కాబట్టి నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఇప్పటికి కూడా నేను రెగ్యులర్గా పెట్టచ్చు కానీ ఎందుకో నాకు ఏదన్నా ఖచ్చితంగా ఏదన్నా రిలేటివ్స్ వచ్చినా లేదంటే ఏదన్నా నాకు వేరే వర్క్ పడినా దీన్ని అలా పక్కన పెట్టేస్తాను, మా పిల్లలు అదే చెప్తుంటే ఎలానో స్టార్ట్ చేసావు కదా, కాకపోతే నేను చేస్తున్న వీడియోస్కి కూడా నాకున్న సబ్స్క్రైబర్స్ ఎక్కువని నేను ఫీల్ అవుతాను. అంటే నా వర్క్ తప్పని కాదు కానీ మనం రెగ్యులర్గా చేయలేదు కదా, అయినా ఎవరు అసలు చాలామంది పాపం కొత్త వాళ్ళందరూ కామెంట్స్ పెడుతుంటారు, బాగుందమ్మా రోజు చెయ్యి, రోజు వీడియోస్ అప్లోడ్ చేయి, మేము సపోర్ట్ చేస్తాం అలా ఇలానేసి. నాకు ఆ వీడియో ఆ కామెంట్స్ చూసినప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అబ్బా చేయాలి ఖచ్చితంగా, సరే దీని మీదనే మనం ఫుల్ కాన్సన్ట్రేట్ చేద్దాము అనిపిస్తుంది. ఈ మధ్యలో కూడా మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ 2020 మళ్ళీ కొన్ని ఎగ్జామ్స్ పడ్డాయండి, గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడ్డాయి, మళ్ళీ దానికి ప్రిపేర్ అయ్యాను, అప్పుడు మళ్ళీ బ్రేక్ అన్నమాట. అలా అన్ని మధ్య మధ్యలో బ్రేక్స్ చేసుకుంటే అలా చేయడం ఏది కూడా అలా చేస్తే మనకు 100% రిజల్ట్ అయితే తప్పకుండా రాదు నాకు కూడా తెలుసు, కానీ అనుకున్నాను జనవరి నుంచి అనుకున్నాను ఖచ్చితంగా మనం ఇంకా డిఎస్సీతో కూడా పక్కన పెడదాం, ఊరికి అంటే పక్కన పెడదామంటే చదవకూడదని కాదు, దీని మీద కొంచెం 100% ట్రై చేద్దాం, ఎందుకంటే ఈ వర్క్ చేస్తుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం బిజీగా పెడుతుంది అన్నమాట. అంటే మనం నెక్స్ట్ ఇంకేం పెట్టాలి, 100% ఇది చేయాలని మనం అనుకున్నామంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ అయితే నాకుంది ఖచ్చితంగా ఇంకేం చేయాలి అనేసి మనల్ని ఖచ్చితంగా బిజీగా పెడుతుంది అన్నమాట. ఏ పని చేసినా కూడా ఇది యూట్యూబ్కి సరిపోయేటట్టు చేద్దాము, మనకి దీని వీడియోకి తీద్దాం, దీన్ని అప్లోడ్ చేద్దాం, దీనికి వాయిస్ ఓవర్ ఇద్దాం, దీన్ని ఎడిట్ చేద్దాం అనేసి నేను కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిన తర్వాత నేను అన్ని వర్క్స్ కూడా నేర్చుకున్నాను అన్నమాట, ఎలా ఎడిట్ చేయాలి, ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి మొత్తం అంతా. అలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఊరికి జస్ట్ ఊరికే ఖాళీగా ఉన్నాను కదా అని స్టార్ట్ చేశానండి, దాంట్లో మనీ ఎర్న్ చేయాలని కాదు, అంటే చేయడం తప్పని కాదు, అంటే నేను అంత దాని మీద ఎఫర్ట్ చేయలేదు కదా, కాబట్టి నేను అంత దూరం ఆలోచించలేదు. కానీ కాకపోతే యూట్యూబ్ చేసే వాళ్ళకంతా చాలా ఓపిక ఉంటుందండి, నేను అడపాదడప వీడియోస్ పెడుతున్న నాకే తెలుస్తుంది, అబ్బా ఎంత కష్టం అనేసి. ఇంకా డైలీ 1-2 వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు, కంటిన్యూగా అప్లోడ్ చేసేవాళ్ళు, బాగా సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసింటే పాపం వాళ్ళు సక్సెస్ అయ్యుంటారనిపిస్తుంది. మనం ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే దాంట్లో ఉన్న కష్ట నష్టాలు కానీ ఏదైనా కూడా మంచి కానీ చెడు కానీ తెలుసుకోగలము.
నాకైతే బాగా అనిపించిన తర్వాత ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొంచెం జాన్వర్ నుంచి కొంచెం నేను రెగ్యులర్గానే అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్కిప్ చేసినా కూడా కొంచెం రెగ్యులర్గానే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటాను. కానీ ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయాలనేసి కాకపోతే ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా అప్పుడు నేను దీన్ని ఖచ్చితంగా పక్కన పెట్టేసి ఇంకా అటువైపు ప్రాబ్లం అంటే అది ఎవరిని గెస్ట్లు రావడము లేదంటే మేము మాకు ఏదైనా ఫంక్షన్స్ ఉండడం అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం మనం వెళ్ళిన ప్రతి చోటికి కూడా వీడియో తీయడం అవ్వదు కదా. నేను కూడా ఇంకా అంత ప్రిపేర్ అవ్వలేదు కదా 100% ప్రతిదీ షూట్ చేద్దాం షేర్ చేద్దాం అనేసి. కానీ ఈ మధ్యలో అయితే నేను స్ట్రాంగ్గా అనుకున్నానండి, ఖచ్చితంగా మనం యూట్యూబ్ని ఒక సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయాలనేసి చూద్దాం ఎంతవరకు అవుతుందో ఇది అనేసి. కాకపోతే నాకు కూడా ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. నేను చెప్పాలనుకునేది ఆల్మోస్ట్ చెప్పానని అనుకుంటున్నాను. అంతేనండి ఈ వీడియో. ఒకవేళ ఏదైనా నేను కొంచెం కన్ఫ్యూజన్గా మీకు అర్థం కానట్లు మాట్లాడుంటే సారీ, ఎందుకంటే ఇలా కెమెరా ముందర కూర్చొని మాట్లాడడం కొంచెం టెన్షన్ అన్నమాట నాకు. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.